భగవద్గీత 12వ అధ్యాయం. భక్తి యోగం. భక్తి అది కలిగి ఉండడం నిజంగానే ఒక యోగం. భక్తి అంటే సంపూర్ణ విశ్వాసం, భగవంతునికి సర్వస్వ శరణాగతి చెందడం. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎదురు దెబ్బలు తగిలినా సరే భగవంతునిపై సరళని విశ్వాసం ఆయనపైన మనకున్న సంపూర్ణ భక్తికి నిదర్శనం. దీనికి మీరాబాయ్ ఒక మంచి ఉదాహరణ. మీరాబాయ్ రాజపుత్రిక, తన మనసు శరీరాన్ని పూర్తిగా కృష్ణుడికి సమర్పించింది. తన నుంచున్నా మాట్లాడినా ఏం చేస్తున్నా సరే సమస్తం కృష్ణుడిగానే ఆమెకు తోచాది. నిరంతరం నన్నీ స్మరిస్తూ ఉండే భక్తుల యోగక్షేమాలను నేనే వహిస్తాను అన్న పరమాత్మని మాటలు ఎంత నిజమో మీరాబాయ్ జీవితాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. మీరాబాయ్ ప్రాణం తీయాలని చూశారు, అలాగే సామాజికంగా ఆమె గౌరవ మర్యాదలను భంగపరచాలని చూశారు. కానీ ప్రతిక్షణం ప్రతి సందర్భంలో కృష్ణుడు మీరాబాయిని రక్షిస్తూనే ఉన్నాడు. నా రక్షణలో ఉన్న భక్తులకు ఏ హాని చేయలేరని మౌనంగా తన చేతలతో సమాధానం చెప్తూనే ఉన్నాడు ఆ పరమాత్ముడు. ఇదే భక్తి, దానికున్న శక్తి. భక్తి యోగంలో కృష్ణుడు అర్జునుడుకు తన్ను ఎలా ఆరాధించాలి, తన భక్తులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే తనకు ప్రేమైన వారవుతారు మొదలైన విషయాలు చెప్తాడు. రేపటి వీడియోలో భక్తి యోగం, దానిలో అన్ని శ్లోకాలు, దాని తాత్పర్యం, భావం, వ్యాఖ్యలు అన్నీ చెప్తాను. అంతవరకు ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.